ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ స్థలము నచ్చినదా? చాలా సుందరమైన స్థలము కదా. దేవుడు ఎంతో సౌందర్యంగా బ్రహ్మాండంగా సముద్రమును కలుగజేసి దానికొక గట్టును కలుగజేసి ఇంతవరకే రా, దీన్ని దాటి రాకు అలా అని చెప్పి అలలకు ఒక హద్దును ఉంచారు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన్ని గూర్చి ఒక చక్కటి మాట చెప్పబడి ఉన్నది 121వ కీర్తన 2వ వచనములో. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఒక భక్తుడు చెప్పుచున్నారు, ఆకాశమును భూమిని సృష్టించిన యెహోవా యొద్ద నుండి నాకు సహాయము కలుగును, కనుక నేను భయపడను అని చెప్పుచున్నారు. మీకొక సహాయము అవసరము. ఈ దినం మీకొక సహాయము అవసరము. ఎవరు ఇచ్చెదరు, ఎవరు సహాయము చేసేదరని కలత చెంది నిలబడి ఉన్నారు. ఎవరి వద్ద అడగలేము అని నిలబడి ఉన్నారు. ఆయన వైపు చూడండి, ఆయన యొద్ద నుండి సహాయము వచ్చును. నాకు తెలిసిన ఒక కుటుంబస్తులు ఉన్నారు. ఆ కుటుంబంలో ఉన్న సహోదరుడు మంచి ఉద్యోగము చేసి సంపాదించుచున్నారు. ఆయన భార్య బాగా ప్రార్థించేవారు, ప్రవచనాలు చెప్పి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండేవారు. కనుక సంతోషంగా వారి జీవితము కొనసాగిందా? హఠాత్తుగా ఆమె భర్త ఉద్యోగము పోయినది. ఏమిటనగా, హఠాత్తుగా లాక్డౌన్ విధించినారు. కనుక కొన్ని దినములు ఉద్యోగము చేయలేని పరిస్థితి. కనుక జీతము రాదు కదా, కొన్ని మాసములుగా జీతము రాలేదు. చాలా కష్టపడి పోయినారు. వారు ఒకవేళ నాకు వేరే దారి లేదు, కష్టపడుతున్నాము అంటే ఎవరి దగ్గరైనా సహాయం అడగొచ్చు. ఉద్యోగము చేయుచున్న సహోదరుడు కొన్ని మాసములుగా ఉద్యోగము లేదు, సంపాదనకు మార్గము లేకుండా కలత చెందినప్పుడు వారు ఎవరి యొద్ద అడగలేని పరిస్థితి. దేవుని యొద్దకు వెళ్లి మోకరించి ప్రార్థించారు. దేవా, ఇబ్బందైన ఈ పరిస్థితిలో ఈ మాసము అవసరాలకు ఏమి చెయ్యాలి అని చెప్పి ఆ సమయంలో హఠాత్తుగా ఒకరోజు ప్రార్థన ముగించారు. ఒక సహోదరుడు వచ్చినాడు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోవడానికొస్తారు. వారు ప్రార్థించి దేవుడు చెప్పే మాటల్ని చెప్పి ఆలోచనలు ఇచ్చేదారు. వారు ఎవరి వద్ద కానుకలు తీసుకోరు. భర్త ఉద్యోగము చేయుచున్నారు, బాగా వసతి ఉన్నది అని కానుకలు తీసుకోరు. కనుక ఎవరి వద్ద వారు అడగలేరు. దేవునికి తెలియజేశారు. ఆ గొప్ప ధనవంతుడు బిజినెస్ మ్యాను వచ్చారు. వచ్చి, మీరు ఎప్పుడు కూడా కానుక తీసుకోరు, అడగరు, తీసుకోరు. అయితే ఈ ఉదయం నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మీకు కానుక ఇవ్వమని నాతో మాట్లాడినారు. దేవుడు చెప్పినందువలన ఒక కానుక ఇచ్చుచున్నాను, తప్పక తీసుకోవాలి అని ఒక కానుకనిచ్చితే వారి కళ్లల్లో నుండి కన్నీళ్లు కారుతున్నాయి. వారు చెప్పారు, ఇప్పుడే మేము ప్రార్థించి ముగించాము, మా అవసరముల కొరకు దేవుడు అద్భుతముగా మా అవసరాల్ని సంధించారు అని. అదేవిధముగా ఎక్కడ నుండి ఎప్పుడు ఎవరి మూలముగా సహాయము వచ్చునో తెలియదు. తగిన సమయములో సహాయము పంపును. మీకు సహాయము వచ్చును, ఓదార్పు వచ్చును. ఆయన్ని విశ్వసించండి. ఆయన వైపు చూసి మొరపెట్టుడి మొరపెడతారా? తండ్రి, ఆకాశమును భూమిని సృష్టించిన దేవా, మీరు నాకు సహాయము పంపి ఈ కార్యములో నాకు సహాయము చేయుము. ఒక అద్భుతమును ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్, ఆమేన్.